हाय फ्रेंड्स, वेलकम टू सुरेंद्राल గడ్డ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీరు నేను ఇలా ఉంటానని మీరు అస్సలు ఊహించండరు, కానీ చూస్తే మీరు షాక్ అవుతారు. అబ్బా, సుబ్బు ఇలా ఉందా అనుకుంటారు. చూపించాలా మీకు? ఫస్ట్ స్కూల్ గురించి నువ్వు చెప్పాలా? స్కూల్ గురించి నువ్వు స్కూల్లో ఏ రోజు ఏం కథ అనేది బాగా క్లారిటీ చెప్పు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే. చూపించి చెప్తా? సరే, కానీ చూపించి నాకు చెప్తే ఏం ప్రయోజనం? నువ్వు చెప్పి చూపించినా కదా కిక్ వచ్చేది. ఓకే ఫ్రెండ్స్, అంటే మామూలుగా మనం నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా జీవితంలో ఒకటి జరిగింది. సో మళ్ళీ అలాంటి ఛాన్స్ ఎవరికి రాదు. మళ్ళీ నీకు రాదు ఆ లైఫ్, జరిగిపోయిన లైఫ్ మళ్ళీ ముందుకు రాదు కదా, వెనకే వెళ్ళిపోతుంది. సో అలాంటి తీపి జ్ఞాపకాలు నాకున్నాయి. వాటిని చూసినప్పుడల్లా అక్కడికో వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావే? అంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకుని వస్తా. సో ఇలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని, ఇలా బాగుండేదాన్ని అని. ఓకే అబ్బా, ఇప్పుడు ఏంటంటే అట హాస్టల్ ఉండే ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ డే రోజున ఒకటి కండక్ట్ చేస్తారు. ఏంటంటే పిల్లలే టీచర్స్ లాగా యాక్ట్ చేయమంటారు. అది సెప్టెంబర్ 5. అది మా స్కూల్లో కూడా ఉండేది, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. కానీ సుబ్బు మాత్రం బాగా పట్టించుకుంది. సో అందుకోసం అమ్మాయి కాబట్టి మీకు బాగా పట్టించుకుంటున్నాయి. సో అది అప్పటి కొన్ని జ్ఞాపకాలు దాచిపెట్టుకుంది అనమాట. సో అది చూపిస్తుంది ఓన్లీ టీచర్స్ డే రోజు జరిగే సన్నివేశం మాత్రమే. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసిన ఆ రోజు సుబ్బు, ఆ రోజు ఏ క్యారెక్టర్ ఇచ్చింది అనుకుంటున్నారు? మీరైతే అత్తే లీడర్ రోల్ అబ్బా, అందరికంటే నెంబర్ వన్ రోల్ సుబ్బుది. లీడర్ రోల్ ఎందుకు ఇచ్చినారంటే, నాకు మామూలుగా అయితే నేను స్కూల్ ఎస్పీఎల్ కదా, స్కూల్ పీపుల్ లీడర్ ని, అందువల్ల నాకు ప్రిన్సిపల్ గా ఇచ్చినారు. చెప్పేసినవి గుర్రే, చెప్పేసినవి మాటలు ప్రిన్సిపల్ అని. కానీ 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 ఏది సుబ్బు? సో అబ్బా, నాకైతే ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇచ్చినారు. చూడండి, బెల్ట్ పెట్టి అబ్బో ఏముండవు అబ్బా నువ్వు మంచివి. టెన్త్ లో ఉన్నప్పుడు నేను ఇది మా వైస్ ప్రిన్సిపల్ సార్. యాక్చువల్లీ అయితే మా ప్రిన్సిపల్ సార్ ఆ రోజు లేరు, ఆయన హిందీ సార్. అంటే ఇంకా మామూలుగా కదా సార్ వాళ్ళతో ఫోటోస్, అంటే ఆ రోజు అంతా సార్ వాళ్ళకి ఫుల్ రెస్ట్ అబ్బా. ఆ రోజు ఇంక మేమే టీచింగ్ మొత్తం చెప్పేది పిల్లలకి. ఇంక మొత్తం నేను మాత్రం ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ రూమ్ లో కూర్చోంటా. సరే, ఇంకా అది కాదులే, క్లాసులకి అయితే పోయి ఏం చెప్తాను చెప్పలే అని చెప్పి ప్రిన్సిపల్ రోల్ దెబ్బేసినావు కదా నువ్వు. అందుకోసమే కదా అదే కదా అందుకోసం నువ్వు ప్రిన్సిపల్ పంపేసినావు కదా టీచర్ ఫోన్ చేసింటే టీచింగ్ చెప్పాలని. స్కూల్ పీపుల్ లీడర్ ఉన్న వాళ్ళకి ఇదే ఈ క్యారెక్టర్ ఇస్తారు. సో అప్పుడు నేను హిందీ సార్, అంటే ఇంకా మామూలుగా లాస్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం ఈవినింగ్ 5:00 అటైంది. మాకు మొత్తం పెట్టేసినారు ఇది, ఇక్కడ సెమినార్ జరిగింది. మొత్తం మీటింగ్ పెట్టేసి గిఫ్ట్ ఇచ్చేసినారు ఎవరెవరికి ఏం చేసినారు అని. నేనైతే చాలా ఏడ్చిన అబ్బాయి, ఎందుకంటే అంటే ఎవరు క్యారెక్ట్ చేస్తే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు కాబట్టి ఏడ్చిన రోజు మా ప్రిన్సిపల్ సార్ గారు లేరని. అందుకే నా మొఖం డల్లుగా ఉందాడు. చెప్పించారని ఈడ వేసారో, ఈడ చూడ నేసారో అబ్బో. ఆ పాయింట్ ఏదో పక్క కిందకి పోయింది. అది కాదే, ఏదో పక్క కింది పోయింది. చూడండి అబ్బా, ఆ బట్టలు ఎవరు అంటే మా పిఈటి సార్వి. సో చూడండి, ఆ సార్ ఎక్కడ నేను ఎక్కడ. చూడండి, అలాంటి అలాంటి వాళ్ళు బట్టలు వేసుకుంటే మనం గ్లూజ్ ఉండవా? అంటే ఇదొకటి ఉందా అబ్బా? మరి అంటే మీకు జెన్స్ లేరు కదా, ఓన్లీ గర్ల్సే కాబట్టి. హాస్టల్ కాబట్టి మనం ఎవరు క్యారెక్టర్ చేస్తే వాళ్ళే మనకు బట్టలు ఇవ్వాలి వేసుకోవడానికి. వాళ్ళు కొనకరాని వాళ్ళనే కానీ ఎవరు కానీ వాళ్ళు వేయాలా. సో నాకు మా ప్రిన్సిపల్ సార్ చాలా లావు ఉన్నాడు అనమాట, అందుకని నేను మా పిఈటి సార్ తీసుకున్నా. చూడండబ్బా, స్పీచ్ ఇస్తున్నాను. ఏమని ఇచ్చినావు? అందరికి భూమి ఎత్తినారా, భూమి తిన్నారా? కాదు కాదు కాదు, నిజం చెప్పు, నిజం చెప్పు.
పొద్దుడు బుతిఫలు పెట్టారా, మధ్యాహ్నం భోజనాలు పెట్టారా, అమ్మో ఎంతమంది సార్లు మేడం వాళ్ళు ఉంటారు అనుకున్నావు, వాళ్ళకి వెళ్ళి చూసి దడపడుతుంది. అంతమంది పిల్లలు, 500 6 మంది పిల్లలు, వాళ్ళ ముందర స్పీచ్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అది వాళ్ళు అంత అది కాదు, అంతమందిలో కూడా తిన్నారా అని అడుగుతావు నువ్వు ఖచ్చితంగా. ఓకే బా, నేను అంతమందిలో డైరెక్ట్ గా లేచి మాట్లాడాలంటే ఎవరికైనా భయమే కదా. నువ్వు తోపబ్బా, నువ్వు మాట్లాడేసినలే భయపడవు నీకు. చూడండి అబ్బా, ఈ జ్ఞాపకాలు నేనైతే పోగొట్టుకోకుండా దాచిపెట్టుకున్నా, ఎందుకంటే ఇలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా. ఒక్కొక్కసారి ఆఫీస్ రూమ్ లో కూర్చొని నిద్రపోతాను అట్నే. ఏం చేయాలి ఈవినింగ్ వరకు? ఇంకా మా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారులే, అంటే పక్కన ఉన్న వాళ్ళంతా, మా క్లాస్ వాళ్ళ, టెన్త్ వాళ్ళంతా, అంటే కొంతమంది చేసే వాళ్ళు ముందుకు వచ్చారు, చేయని వాళ్ళు మాత్రం సైలెంట్ గా రూమ్లలోనే ఉంటారు. చేసే వాళ్ళంతా క్లాస్ రూమ్లలో. నా బెస్ట్ ఫ్రెండ్ లలిత ఉంది, ఆమె గానుంది. మీకు ఏంది పీ అదేంది సర్వేంట పక్కన? సర్వేంట్ కాదు, ఏదో ఏదో మేడ క్యారెక్టర్ చేసింది గుర్తులేదు. ఇంకేంటి సుబ్బు, ఇంకేమన్నా చెప్పు. ఓకే అబ్బా, ఎప్పుడైనా మీ పిల్లలు, మీ పిల్లలు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు అలా ఇప్పుడు అలాంటివి ఉన్నాయో మనకే తెలీదు. సో మేము 2009 నా 10th అయిపోయింది. సో నేను అందువల్ల అప్పుడు అప్పుడు ఉన్నవి ఇవన్నీ క్యారెక్టర్స్ వేసేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుండే నాకు తెలిసి. ఉన్నాయా? ఇప్పుడు సెలవు ఇచ్చారు అన్నిండవు. అయితే లైఫ్ చాలా బాగుంటుంది అబ్బా. ఆ రోజు సెప్టెంబర్ 5 మనమే ప్రిన్సిపల్ అయితే మనం ఒక రేంజ్ లో పోతుంటే మనం చూసి గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే మొత్తానికి కోరిక తీర్చుకునే అంటావు. అంటూ ఉంటే ఇంక మనకి దాంట్లో చెప్పలేని ఆనందం వాళ్ళకి, మనం ఎంత మర్యాదిస్తూ ఉంటే వాళ్ళు. అబ్బో ఎంత ఆనందం వచ్చిందో పిల్లకి. అప్పుడు ఇప్పుడు ఏమైంది ఇంక చెప్తుంటే దాని అప్పుడు చేసేటప్పుడు ఇంకెంత ఆనందమో. లగాయితో అని ఉరుకుతున్నావా? చాలా బాగుంటుందబ్బా హాస్టల్ లైఫ్. ఇంకా ఫోటోలు అన్నీ ఉన్నాయి, కానీ అంటే ఉత్త స్కూల్ డే గురించి చెప్పడానికి మాత్రం తీసుకున్నాను అనమాట. అంటే తన హెల్త్ బాగా కదా, ఇంత నుంచి ఇంకా సింపుల్గా అయిపోయింది వీడియో ఏం లేదనమాట. సో అందుకోసం సింపుల్ అండ్ మెమొరబుల్ వీడియో కాబట్టి దీన్ని తీసుకునే అంతేనా? పడుకుంది తల్లి కొడుకు ఇద్దరు నిద్ర వస్తున్నారు, లేపుకొని వీడియో తీసుకుంటా. ఏం చేద్దాం, పడుకునే అదే మళ్ళీ పడుకునే చెప్పేది. నా ఫోటోస్, నా స్వీట్ మెమోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇది డెలివరీ అయినప్పుడు నన్ను 20,000 సబ్స్క్రైబర్లు అడిగింది, తొందరగా ఎట్టో ఒకటి సబ్స్క్రైబ్ చేసేయండి, అందరూ కలిసి 20,000 తీసుకురండి డెలివరీ అయిపోయి లోపల. ఓకేనా అబ్బా, బాయ్.